మునగోడు ఉప ఎన్నిక సమయంలో చాలా హాట్ టాపిక్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలో అన్ని కోర్టుల జడ్జిలకు వెళ్ళిన ఒకే ఒక్క ఆడియో వీడియో గివిటికి సంబంధించి ఏందంటే ఎమ్మెల్యేల కొనుగోలు ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరేస్తుంది ఒక పార్టీలో నుంచి మా పార్టీలోకి వచ్చి అసలు నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళకు కూడా సీట్లు ఇస్తామా లేదా అనుకునే నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ కొనాలనుకుంటోంది అని దీనికోసం ఒక స్ట్రింగ్ ఆపరేషనే చేసినామని చాలా గొప్పగా చెప్పుకొని మునగోడు ఉప ఎన్నిక సమయంలో లబ్ధి పొందాలని చూసిండ్రు ప్రభుత్వం. సరే ఇప్పుడు లబ్ధి పొందిండ్రా పొందలేదా ఇవి అన్ని పక్కన పెడితే ఇక ఈయన చేసిన పని మిగిలిన అందరు ఎమ్మెల్యేల మెడకు జుట్టుకుందట. ఏ ఎమ్మెల్యేల మీద ఎప్పుడు కేసులు నమోదవుతాయి ఏ ఎమ్మెల్యే పరిస్థితి ఎప్పుడు ఎట్ట మారుద్ది అని అర్థం కాకుండా ఉందట. అక్క గా నలుగురు ఎమ్మెల్యేలు అంటే ఓకేనే మరి మిగిలిన వాళ్ళు ఎందుకంటున్నామంటే ఇగో రేవంత్ సార్ మాట్లాడిండు సౌత్ చూడండి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళపై కేసులు పెడతాం ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటి నుంచి సిబిఐ విచారణ చేపట్టాలి పిసిసి చీఫ్ రేవంత్. కొనుగోలు కేసుల్లో ఇంప్లీట్ పిటిషన్ వేయాలనుకుంటున్నాం ఈ కేసులో బీజేపీ బీఆర్ఎస్ తీరుపై అనుమానులు ఉన్నాయని కామెంట్. గాంధీ భవన్లో పార్టీ ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను విచారించాలి దీనిపై మీ సిబిఐని కోరుతాం వారికి ఏం లబ్ధి చేకూరిందనేది వివరిస్తాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇంప్లీడ్ అయ్యే అంశంపై చర్చిస్తున్నాం మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి అట చూద్దాం ఏం చెప్పిండు అనేది క్లియర్గా. ఓషన పెద్దగా మాట్లాడింది కదా చిన్నగా ఏమన్నా అనుకున్నా. రెండు వేల 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని సిబిఐని కోరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వీరిలో కొందరికి పదవులు రాగా మరికొందరికి ఆర్థికంగా లబ్ధి చేకూరిందన్నారు. ఇది కూడా ప్రలోభం కిందికే వస్తుందన్నారు. పార్టీ మారినందుకు ఈ 12 మంది ఎమ్మెల్యేలకు ఏం లబ్ధి చేకూరిందనే వివరాలను సిబిఐకి అందజేస్తామని వెల్లడించారు. గోవిందా గోవిందా పాపం కేసీఆర్ సార్ ఏమనుకున్నాడు కానీ ఈ 12 మంది ఎమ్మెల్యేలకు మూడినట్టే. ఇక వివరాలు ఆధారాలతో సహా సిబిఐకి వెళ్తాడట రేవంత్ సారు. ఇక గదే కనుక జరిగితే అబ్బాబ్బాబ్బా సిబిఐ రావడాన్ని తెలంగాణలకు ఎవ్వరూ ఆపలేరు. ప్రతి ఎమ్మెల్యే ఈ 12 మంది గా నలుగురు 16 మంది వీటితో పాటు లిక్కర్ స్కామ్లో అక్కడికి ఇంకెంతమంది వస్తారో దేవుడా. ఈడితో సిబిఐ తోటి వీళ్ళతోనే రాష్ట్రం మొత్తం నిండిపోయేటట్టుంది. ఇక తిన్నది మొత్తం కక్కిస్తారేమో. గాంధీ భవన్లో బుధవారం మీడియాతో చిట్చాట్తో మాట్లాడుతూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సహజంగా కేసు విచారణలో ఒకరు దోషి ఒకరు బాధితుడిగా జరుగుతుంది. నేరం జరిగింది తామే విచారిస్తామంటూ బీఆర్ఎస్ వాదిస్తుంటే నేరమే జరగలేదంటూ బీజేపీ చెప్తుంది. నేరం జరగనప్పుడు సిబిఐ విచారణ ఎందుకు అని అడుగుతున్నారు. అంటే సిబిఐ అయితే బీజేపీ సిట్ అయితే బీఆర్ఎస్ చెప్పినట్టు వింటాయని స్పష్టత ఇచ్చారు. ఇద్దరూ కలిసి ప్రజల్ని వెర్రివాళ్ళని చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇంప్లీడ్ అయ్యే అంశంపైన పార్టీలో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఇది మాత్రం నిజమబ్బా. అయ్యయ్యో అర్థం కావట్లేదు జనాలకి. నిజంగా బీజేపీలు కొనాలనుకున్నారా? బీజేపీలు కొనాలనుకుంటే మంచి సీనియర్లను బాగా పేరున్న వాళ్ళను కొనుక్కుంటారు. పోయి పోయి గీ పైలట్ రోహిత్ రెడ్డి గీ రేగా కాంతారావు గిలాంటి వాళ్ళను కావాలనుకుంటారా? వీళ్ళతో ఏమన్నా అవసరం ఉంటుందా? అది కాదు వీళ్ళు కొనాలనుకోలేదంటే అధికార పార్టీ చెప్తుంది అబద్ధమా? అసలు అధికార పార్టీ గింత పెద్ద అబద్ధాన్ని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ప్రజలకు ఈ ఏమంటారు న్యాయ వ్యవస్థ మీదే ఈ రాజకీయ నాయకులు చేపట్టి నమ్మకం లేకుండా పోతుంది. దీని మీద మాత్రం కరెక్ట్ విషయాన్ని బయటకు తీసుకురావాలి. ఇక కవితక్కది కూడా ఏమైందో ఏమో జనవరి 6 లోపు అన్నారు. జనవరి 6 దగ్గర పడుతుంది కానీ కవిత కంసం మాత్రం ముందుకెళ్ళట్లే. రాష్ట్రంలోని ప్రతి గుండె తలుపును తట్టండి. ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చిండ్రు. ఇక రాష్ట్రాన్ని దోచుకోవడం అయిపోయిందని బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో దోపిడీకి సిద్ధమయ్యారని ఆరోపించారు. పార్టీ ఆఫీస్ కోసం 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ విభజన హామీలపై ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు. ఊకో అన్నా ఏం ప్రశ్నిస్తాడు చెప్పు. అసలు ప్రశ్నించే గొంతేనా? హా ప్రశ్నించే గొంతు ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చినప్పుడే పోయింది. ఇగో ఒడ్లు దొడ్డొడ్లు కాదు సన్నొడ్లే నేను పోతన్నా అని ఢిల్లీ పోయిండు. ఏం చేసిండు? బిర్యానీ బిగుత్తు అది ఇడుకొచ్చి నా మెడ మీద కత్తి పెడితే అప్పుడెప్పుడో శతకం పెట్టినా అనే విషయాన్ని చెప్పిండు. ఏ విషయంలో కరెక్ట్గా జరిగింది? ఏదేమైనా కానీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సరైన విచారణ జరిపించి నిజంగా కొనుగోలు నిజమా
లేదా కొనుగోలు అనే ఒక బూచిని తెలంగాణలో తీసుకొచ్చారా నిజంగా రేవంత్ రెడ్డి సార్ అడుగుతున్నట్టు 12 మంది ఎమ్మెల్యేలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్క గురించి మాట్లాడుకుందాం ఆమె విద్యాశాఖ మంత్రిగా ఏం చేసింది పైలట్ రోహిత్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం గిందులోనే ఉన్న ఆయన గురించి గాయన గా నియోజకవర్గానికి ఏం చేసిండు గడ ఎన్ని మైనింగ్ స్కామ్లకు ఎర్రమట్టి స్కామ్లు జరిగినాయి ఎవరికి తెలియదు లబ్ధి కోసం ప్రజలేసిన ఓట్లను ప్రజల విశ్వాసాన్ని కాదని పార్టీ మారేటప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు ఎంతవరకు అమలులోకి వస్తున్నాయి ఎంతవరకు అమలు చేస్తారు నిజంగా అందరి మీద విచారణ జరగాల అసలు ప్రజలు ఏసి ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రజలు ఆ పార్టీని వీడాలనుకుంటే రాజీనామా చేసి మళ్ళీ ప్రజల మధ్యలోకి పోవాలి గదే కరెక్ట్ అప్పుడు వాళ్ళు వెళ్ళే పార్టీలో ప్రజలు వీళ్ళని స్వాగతిస్తారా లేదా అనే చూడాలా గెలిచేదాకా ఒక అంది గెలిచినాక ఇంకో అంది పదవి కోసమో ఇంకో లబ్ధి కోసమో అమ్ముకోబోతున్నారు అంటే వీళ్ళందరి మీద కూడా విచారణ చేయాలి అసలు ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళ ఆస్తులు ఎంత ఇప్పటికి వీళ్ళ ఆస్తులు ఎన్ని పెరిగినాయి వీళ్ళ మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి ఎన్నికల మేనిఫెస్టోతో ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ మారి ఎన్ని అంశాలను ఆ నియోజకవర్గాలలో మేర్ చేకూర్చారు అలాగే ఎన్నికల అఫిడవిట్లో వీళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు ఆస్తులు ఎన్ని అయినాయి ఎన్నికల అఫిడవిట్ నుంచి ఇప్పటికి వీళ్ళ మీద ఎన్ని కేసులు పెరిగినాయి ఇలాంటివన్నీ కూడా విచారణ చేస్తే గిలాగా ప్రజల నమ్మకాన్ని వ్యవస్థ మీద ఉండే నమ్మకాన్ని పోగొడుతున్న ఈ రాజకీయ నాయకులకు కరెక్ట్గా చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు 12 మంది ఎమ్మెల్యేలే కాదు ఎవరెవరు ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించి అభియోగాలు ఉన్నాయో వాళ్ళ మీద విచారణ త్వరితగతిన కావాలి సంవత్సరాలు గడిచిపోతుంటే న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకు నమ్మకం పోద్ది అదే అదురుగా వాళ్ళని చూసి ఇంకో రాజకీయ నాయకుడు అడ్డదిడ్డమైన పనులను చేయడం ప్రారంభిస్తాడు ఈ 12 మంది ఎమ్మెల్యేలకు మూడున్నట్టేనా గదే గనక జరుగుతే వీళ్ళ వివరాలన్నీ బయటకు వస్తే అసలు వీళ్ళు ప్రజల మధ్యలో తిరగలుగుతారు ఆయా రాజకీయ నాయకులు ఏడైనా తిరగలుగుతారు దాందే ఉంది అన్నీ అయిపోయినాక అన్నీ వదులుకుంటేనే కదా ఈరోజు గిలాంటి వీటన్నిటిలో రాజకీయ నాయకులు ఇరుక్కుంటారు ఉజ్జమగడ్డ తెలంగాణలో ఈరోజు ఏం జరుగుతోందిరా నాయన అంటే గిలాంటి రాజకీయ నాయకుల్ని పెంచి పేషిస్తున్నాం